హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్చి నెలలో వర్షాలు కురవడం చాలా అరుదు. అయితే ఇప్పుడు దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చెప్తే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, దీని వలన రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తేమగాలులు రానున్న 10 రోజుల్లో అంటే 23వ తేదీ నుంచి తెలంగాణలో కొంచెం వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో కొన్ని ముఖ్య భాగాలు అంటే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్లయితే రాయలసీమలో కొన్ని చోట్ల అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలు ఉన్నాయి. 23వ తేదీ నుంచి మనకి వర్షాలు కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా నెల చివరిలో రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.